రెండోల కృతం సచిన్ టెండూల్కర్ దేశంలో గొప్ప క్రికెటర్గా పేరున్నటువంటి సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ అమెరికా ఈ విషయం మీద స్పందించింది అని చెప్పేసి ఇది మా అంతర్గత విషయం మీరు ఎందుకు స్పందిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సచిన్ టెండూల్కర్కు సంబంధించినటువంటి స్పందన మీద మీరేమంటారు? సచిన్ టెండూల్కర్ మాట్లాడిన దాంట్లో ఏమాత్రం అర్థం లేదు. ఒక దేశంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రపంచ మానవాళిగా ఉన్నటువంటి వాళ్ళు మనం మన దేశం మన దేశస్థులు మన దేశంలోనే లేరు, చాలా దేశాల్లో కూడా ఉన్నారు. అమెరికా వైట్ హౌస్ దగ్గరికి ప్రధాని నరేంద్ర మోడీ పోతే అక్కడ ఉన్న మణిపూర్ వాసులు మన దేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం, మీ దేశంలో ఇట్లయిందట ఇట్లయిందట అని చెప్పి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని అడిగితే మా దేశం యొక్క గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగిందనో ఇంతకాలం చెప్పాం, మీ దేశ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగింపు చేయటమా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, నువ్వు దీనికి జవాబు చెప్పాలని చెప్పేసి మోడీని అడగటానికి వస్తే ముఖం చాటేసి తల నేలకేసి చప్పుడు చేకి వెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ అడిగింది కూడా భారతీయులే, అంటే భారతీయులు ఇతర దేశాల్లో తలెత్తుకోలేని పరిస్థితికి సృష్టించిన కారకుడివి నువ్వు మోడీ అని చెప్పేసి వాళ్ళు నిలదీశారు. దానికి సచిన్ టెండూల్కర్ ఇంకో దేశం పోతే వేరే దేశంలో ఇన్సిడెంట్ జరిగితే కరోనా ప్రపంచంలో చాలా చోట్ల వచ్చినప్పుడు ఇదే సచిన్ టెండూల్కర్ మానవతావాదులు ప్రపంచంలో ఎక్కడున్నా సర్వీస్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడండి. ఓకే, 5-5 పైసలు సాయం చేయలేకపోయినా ఆ సినిమాల్లో విలన్గా పోస్ట్ అయితే సినిమాల్లో విలన్గా ఉన్నటువంటి వ్యక్తితో మొత్తం ప్రజలకి సేవకుడుగా వచ్చి మాట్లాడిన సోను సూద్ ఈయన వేల కోట్ల రూపాయలు సంపాదించిన క్రికెట్ వల్ల ఒక పైసా కూడా ప్రజలకు పెట్టింది లేదు. ఆయన అడ్వర్టైజ్మెంట్ లో కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కాబట్టి ఇతర దేశస్తులు స్పందించకూడదు అంటానికి లేదు. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఉన్నాయి, అంతర్జాతీయంగా మనకు ఉంటది. మరి అట్టనుకుంటే ఇంకో దేశంతో సంబంధం లేదన్నప్పుడు మీ మోడీ అమెరికాకి ఎందుకు వెళ్ళి దౌత్య సంబంధాలు ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? అది కూడా జవాబు చెప్పాలి కదా. పక్క దేశంతో సంబంధం లేదని చెప్పేటువంటి వాడికి పక్క దేశానికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 68 దేశాలకు మోడీ తిరిగి వచ్చిండు, 48,480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆయన తిరిగి రావటానికి. మరి ఎందుకు పోతున్నాడు మోడీ? మోడీకి సలహా చెప్పు సచిన్ టెండూల్కర్ గారు, మన దేశంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకుందాం, పక్క దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు వద్దు అనేటువంటి మాట ఆయన చెప్పమనండి సచిన్ టెండూల్కర్. అందుకని దేశంలో కులం పేరుతో కానీ మతం పేరుతో కానీ ఒక విద్వాంసం సృష్టిస్తే, ఒక మారణకాండ సృష్టిస్తే అక్కడ మళ్ళీ శాంతిని నిర్మించాలంటే చాలా పెద్ద కష్టమైనటువంటి పని. ఈ విషయాన్ని ఎందుకు ఈ దేశంలో ఉన్నటువంటి యువత అర్థం చేసుకోలేకపోతున్నారు? శాంతిని నెలకొల్పడానికి భారత రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలని అధికారాలను మనకు దాంట్లో ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే చిత్తశుద్ధి కేంద్ర పాలకులకు ఉందా లేదా అనేటువంటిది ప్రశ్న తప్ప, శాంతిని నెలకొల్పడం అనేది ఒక రోజు టైంలోనే మొత్తం చల్లార్చొచ్చు, పెద్ద సమస్య. బీజేపీ అధికారంలోకి వచ్చిన కారణం మారణకాండ జరుగుతూనే ఉన్నది. అసలు మోడీ మారణకాండకి పరోక్షంగా ప్రత్యక్షంగా పాత్రదారులుగా సూత్రధారులుగా వాళ్ళు ఉండటం వల్ల అది చెలరేగుతుంది. దాన్ని చల్లార్చాలనేటువంటి ఒక బుద్ధి జ్ఞానం గనక చిత్తశుద్ధి గనక వాళ్ళకు ఉంటే చల్లార్చడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రాజ్యాంగం స్పష్టంగా ప్రజలు శాంతియుతంగా జీవించాలనేటువంటి చెబుతున్నది, ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉండాలని చెబుతున్నది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పి చెబుతున్నది. నువ్వు కులం పేరుతోటి మాతం పేరుతోటి భాష పేరుతోటి లింగం పేరు మీద దూరం పెట్టకూడదు ప్రజల్ని, అందరూ సమానులే అని చెప్పే చెబుతున్నది కదా భారత రాజ్యాంగం. నువ్వు అమలు చేసినటువంటి మనస్మృతి ఏదైతుందో ఆ మనస్మృతి ఏం చెబుతుంది అంటే చట్టం ముందు అందరూ సమానులు కాదు, ఎక్కువ కులంలో పుట్టినోళ్ళు తక్కువ వయసులైనా ఎక్కువలు అవుతారు, తక్కువ కులంలో పుట్టినోళ్ళు ఎక్కువ వయసులైనా తక్కువలు అవుతారు అనేది మనవాదం చెబుతుండేది. కానీ ఆ భారత రాజ్యాంగం దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా, దానికి వ్యతిరేకంగా పుట్టింది భారత రాజ్యాంగం. చట్టం ముందు అందరూ సమానులే, స్త్రీ పురుష సమానం ఉంటుంది, లింగ భేదం ఉండకూడదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది కదా. మరి దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి చిత్తశుద్ధి ఈ పాలకులకు ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామిక ఉద్యమాలు ఎన్ని ఎక్కువ పెరిగితే, భారతదేశంలో ప్రజాస్వామిక ఉద్యమాలు, లౌకిక విలువల్ని పెంచే ఉద్యమాలు, మత సామరస్యాన్ని కోరే ఉద్యమాలు అల్టిమేట్గా దేశంలో ఒక శాంతిని నెలకొల్పి ప్రజాస్వామ్య వాతావరణాన్ని నెలకొల్పి మత సామరస్యాన్ని నెలకొల్పేట ఉద్యమాలు జరిగితే మణిపూర్లే కాదు, ఎన్ని మణిపూర్లైనా ఇట్లాంటివి సంఘ విద్రోహ శక్తులు ఉంటారు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి దుర్మార్గులు ఒకవైపు ఉంటారు, శాంతి కాముకులు ఒకవైపు ఉంటారు. శాంతి కాముకులు చేసేటువంటి ఉద్యమాలకి రాజ్యాంగాన్ని అనుసరించి శాంతిని నెలకొల్పటానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే మణిపూర్లో శాంతి నెలకొల్పడం చాలా ఈజీ. యువత ఈ దేశంలో ఇప్పుడు బండి సంజయ్ విషయం తీసుకున్నా, బీజేపీ కానీ ఏది తీసుకున్నా, ముఖ్యంగా వాళ్ళు ఇన్కాల ఉంటున్నది యువత తొందరగా అట్రాక్టివ్ అవుతున్నారు. హిందూ అనగానే లేదంటే హిందువుల మనోభావాలు అనగానే వెంటనే యువత రంగంలోకి దిగుతున్నారు. అలాంటి యువత ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈ దేశం నాశనం అవుతుంది, కళ్ళ ముందే దేశం తరలిపెడుతుంటే. మొదటి అంశం హిందూ అనేటువంటిది మతం కాదు, ఫస్ట్ పాయింట్. ఓకే, ఎందుకు కాదంటే అది కులాల సమూహం, ఇది కులాల సమూహం.
ఇప్పుడు మీ తల్లి దగ్గరికి పోయి మీ తల్లిని నువ్వు అమ్మ హిందువా ముస్లిమా క్రైస్తవా లేదా బౌద్ధ సిక్కువా జైనో అని చెప్పేసి నువ్వు అడుగు. అయ్యా నేను మాదిగదాన్ని లేదా నేను మాలదాన్ని అంటది, నా కులం పేరు చెప్తే తప్ప తనకు మతం తెలియదు. అందుకనే మన క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే, మనమంతా హిందువులం గంగాజల బిందువులం బంధువులం అని బీజేపీ వాళ్ళు చెప్పే మాటల్లో అర్థం లేనటువంటి అంశం. ఎందుకు లేదు అని చెప్పేసారంటే, ఎందుకు లేదు అని చెప్పేసానంటే, సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి 6400 కులాలకి మూల కారణం మానవ మనస్మృతి చాతుర్వర్ణ వ్యవస్థ. ఓకే, సాటి మనిషిని గుడిలోకి రాని అనేటువంటిది, బడిలో చదవని అనేటువంటిది, భూమి ఉండకూడదని చెప్పినటువంటిది, ఆస్తి ఉండకూడదని చెప్పినటువంటిది, ఆభరణం ఉండకూడదని చెప్పినటువంటిది, ఆయుధం పట్టకూడదని చెప్పినది, అధికారంలోకి రావద్దని చెప్పినటువంటిది, ఏమి చేసినా చదువుకునే హక్కు బ్రాహ్మణులకు మాత్రమే ఉందని చెప్పి చెప్పినటువంటిది. హిందూ మతం అంటే కొద్ది మంది బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం, బ్రాహ్మణిజాన్ని బతికించడం కోసం ఉన్నటువంటిది తప్ప, ఏ హిందువులు ఎవరన్నా మేమంతా హిందువులమని చెప్పేసి అన్నప్పుడు ఆ యూత్ ప్రశ్నించుకోవాలి, బ్రాహ్మణ హిందువా, మాదిగ హిందువా, మాల హిందువా, ఏ హిందువు, మతం అంటే ఏమిటి అని చెప్పేసి జ్యోతిబా పూలే గారిని చాలామంది అప్పుడు ప్రశ్నలు అడిగారు. జ్యోతిబా పూలే చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, ఒక మతం అంటే ఒకే దేవుడు ఉండాలి, ఒకే గ్రంథం ఉండాలి, ఒకే దేవాలయం ఉండాలి, ఒకే పూజా విధానం ఉండాలి, ఈ నాలుగు ఉంటే ఒక మతం అని చెప్పేసి అని అన్నాడు. అట్లా మీరు చూడండి, క్రిస్టియానిటీకి వాళ్ళకు చర్చి దేవాలయం, వాళ్ళకి దేవుడు అందరికీ యేసుప్రభువే. ప్రపంచంలో పెద్ద మతం క్రిస్టియానిటీ కదా, ప్రపంచం అంతటి యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఇంకొకడు ఉండడు, అంతే కదా. వాళ్ళ మొత్తం ప్రపంచంలో గ్రంథం ఒక్కటే, బైబులే, బైబిల్. వాళ్ళ దేవుని కూడా ఒక్కటే, ఎక్కడ ఇవ్వలే చర్చి అంటారు, ప్రపంచం అంతటి చర్చి అంటారు. వాళ్ళ పూజా విధానం పాస్టరు కానుకలు మంచి చెడులు అవి ఉంటాయి. ముస్లింలు కూడా ప్రపంచమంతటా కూడా మసీదు ఉంటుంది, మసీదు ఒకటే ఉంటుంది, ఖురాన్ ఒకటే ఉంటుంది గ్రంథం, ఖురాన్ అంతే కదా, ఖురాన్ గ్రంథం ఒకటే ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఏముంటుంది, అల్లాహ్, అల్లాహ్ ఒక్కడే దేవుడు ఉంటుంది. వాళ్ళ పూజాదనం ముల్లాలు వీళ్ళంతా వాళ్ళు చేస్తారు, మసీదుకే పోయి కాళ్ళ మీద పడి వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేస్తుంటారు. మరి ఇట్లా చూసుకున్నప్పుడు మనది హిందూ మతం కదా, మన హిందూ మతానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 20 కోట్ల మంది జనం ఉంటే, సురా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, రాయి దేవుడే, రప్ప దేవుడే, ఒత్తు దేవుడే, పిల్లి దేవుడే, కుక్క మల్లన్న దేవుడు, పంది విష్ణుమూర్తి లెక్కలేసుకుంటే సురా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని చెప్పేసి నువ్వు చెబుతున్నా. అంటే ఒక్క దేవుడు లేడు వరకు, ఒక్క గ్రంథం లేదు పోనీ. ఓకే, మహాభారతం, రామాయణం, భగవద్గీత, వేదాలు, శ్లోకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ వచ్చినాయి, ఏ ఒక్క గ్రంథం లేదు, ఒక్క గుడి కూడా లేదు, ఒక్క గుడే కాదు చాలా గుళ్ళు ఉన్నాయి. ఓకే, చాలా గుళ్ళు ఉన్నాయి పరిస్థితి. ఒక పూజా సిస్టమ్ లేదు, ఒక చోట 4 రాళ్ళు పెట్టి దాంట్లో ముంత పెడితే ఉపలమ్మ అవుతుంది, అది కొద్ది మందే పెడతారు, కానీ ఒక పూజ విధానం ఒక తీరిగ లేదు కదా. అందువల్ల ఇది మతము కాదు, ఇది కులాల సమూహము. దీన్ని మతంగా పోలరైజ్ చేయడం ద్వారా మెజారిటీ మైనారిటీని సృష్టించి ఒక మత ఉన్మాదాన్ని సృష్టించేటువంటి దానికోసం ఉపయోగపడేటువంటిదే తప్ప, నేను హిందువునే, నేను మాదిగ హిందువును, మాల హిందువును, నువ్వు బ్రాహ్మణ హిందువు, నన్ను గుడిలోకి ఎందుకు రానియట్లేదు, నేను హిందువునే, నేను ఇంకా క్రిస్టియన్ కాలే, నేను ముస్లిం కాలే, ఓకే, నువ్వు నన్ను గుడిలోకి ఎందుకు రాలియలే. అందుకే మన గుర్రం జాషువా గారు చాలా క్లారిటీగా నిన్ననే ఆయన వర్ధంత జరిగింది, మేము చేశాం గబ్బిలం అనేటువంటి ఒక ఖండకావ్యాన్ని రాసినప్పుడు ఏం చెప్తాడు, నన్ను గుడిలోకి రానివ్వటానికి అంగీకరించట్లేదు హనుమంతుడా ఓ దేవుడా, కాశీ విశ్వనాథునికి పంపిస్తాడు. ఏమనంటే, ఆ కాశీ విశ్వనాథుడి దగ్గరికి మేము వచ్చే రైట్ మాకు లేదు, రానియ్యరు అక్కడికి, గబ్బిలం మాత్రం ఎంత కంపు వాసన పెట్టినా గబ్బిలం పోగలుగుతుంది అక్కడికి, అంతే, గబ్బిలంతో పంపిస్తాడు. అంటే గబ్బిలం చేరుకోవచ్చు, దాన్ని మనిషి, సాటి మనిషి రాకూడదు అని చెప్పేసి చెప్పినావు కదా నువ్వు. అందువల్ల సాటి మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక తప్పుడు సంస్కృతి ఉన్నది దీంట్లో. కాబట్టి దీని నుంచి మనం ఇది మతంగా ఒక క్లైమ్ చేసుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రయోజనాలు దీని వెనకాల వాళ్ళకు ఉపయోగపడటం కోసం అల్లినటువంటి కథ. ఈ కుకీ మహిళల సమస్య అత్యాచారం జరిగినప్పుడు ఈ మహిళలు మేటి వర్గం మీద దాడికి మూగుమ్మడిగా పోయినప్పుడు వాళ్ళే ఆర్మీ వాళ్ళు ఆపుతా ఉంటే మేము బట్టలిప్పాలా అని చెప్పేసి మాట్లాడి చూడని ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇట్లాంటి సోషల్ మీడియాలో ఇట్లాంటి వీడియోలను వైరల్ చేస్తూ అసలు దీన్ని మొత్తం కుకీ మహిళలే తప్పు అని చెప్పేసి చూపించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? మన ఇద్దరం మాట్లాడుకున్న ఈ సందర్భంలోనే ఒక 100 నుంచి 1000 వీడియోలు వాళ్ళకి ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతాయి. అన్నీ ఫేక్ వీడియోలే, ఒక్క వాస్తవం ఉండదు. ఆర్ఎస్ఎస్కు పర్యాయపడే పదం ఏంటంటే అబద్ధాలు. అబద్ధాలు ముందు పుట్టినాయా, ఆర్ఎస్ఎస్ ముందు పుట్టిందంటే అబద్ధాల కంటే ముందు ఆర్ఎస్ఎస్ పుట్టింది అనేటువంటిది వస్తుంది. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటనలో, గుజరాత్లో జరిగినటువంటి సంఘటనలో, లేకపోతే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలో తీసుకొచ్చి దీని కింద పెట్టి ఇగో వీళ్ళు ఇట్లా చేశారని చెప్పేసి పచ్చి అబద్ధాలు మార్పింగ్ వీడియోలు పెట్టి
అంటే చేసేటువంటి పని చేసేది ఆర్ఎస్ఎస్. ఇవాళ మళ్ళీ ఇది క్రిస్టియన్ల మీద జరుగుతున్న దాడిగా కూడా ఇక్కడ క్లారిటీకి కూకీలకి మేటీలకు మధ్యలో జరిగినటువంటి ఘర్షణ మొదట్లో భూమి కోసం రిజర్వేషన్ల కోసం అక్కడ ఖనిజ సంపద కోసం జరిగిన ఘర్షణ. వాళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధించవచ్చు, వీళ్ళు ఒక దేవుణ్ణి ఆరాధించవచ్చు. ఆ దేవుళ్ళను ఆరాధించడం తప్పు కాదు, వాళ్ళ మత విశ్వాసాలు తప్పు పట్టాల్సిన పని లేదు. కానీ మత విద్వేష విశ్వాసాలు ఆలోచించేటోళ్ళ దగ్గరికి వెళ్ళి విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవడు? ఇది ఇంపార్టెంట్. దీనివల్ల జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇప్పుడు వాళ్ళు పారిపోతున్నటువంటి క్రమంలో చాలా క్లారిటీగా మొత్తం మీడియా వివరాలు అన్ని తేలిపోయింది. వాళ్ళు ఒక్కరినే అరెస్ట్ చేసిరు, వందల మంది ఊరేగింపు చేస్తే ఒక్కడి పేరు అరెస్ట్ చేసిరు. ఆ ఒక్కడి పేరు కూడా వాడు ముస్లిం అబ్దుల్లా అని చెప్పేసి ఆర్ఎస్ఎస్లో అబద్ధాలు అండి పేరు చెప్పారు. వాడు అరెస్ట్ చేసింది ఒక పేరు, వాడు మేటీకి సంబంధించిన వ్యక్తి దొరికిపోయిండు, అరెస్ట్ అయ్యిండు, ఒకడు దొరికిండు అని చెప్పి క్లారిటీగా ఉంది. వాడు అబ్దుల్లా అనేటువంటి ముస్లిం వాడు చేసింది, హిందూ కాదు అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేశారు. అంటే అబద్ధాలు మొత్తమే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఇప్పుడు వాడు మధ్యప్రదేశ్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు పోయి మనిషి మీద, గిరిజన యువకుడి మీద మూత్రం పోయి మూత్రం పోసిండు, ఆ తర్వాత కాళ్ళు గడిగింది మధ్యప్రదేశ్. అది కూడా ఫేక్ కాదు. అంటే ఎంత ఫేక్ న్యూస్లు సృష్టిస్తారంటే పచ్చి అబద్ధాలకి కేరా పడ్రాస్ అంటే ఆర్ఎస్ఎస్. అది అబద్ధాలని సృష్టించేటువంటి పని వాళ్ళు. ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్గా పేరొందిన ఈశాన్య రాష్ట్రాల్లో కేవలం మేఘాలయ వరకే పరిమితమైందా ఈ గొడవ? రానున్న రోజుల్లో ఆ మిగతా బార్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా రగిలే అవకాశం ఉంటుంది. మనం ఒకటే, మన భారతదేశం ఒక వైవిధ్యమైనటువంటి దేశం. ప్రపంచ దేశాలకి భారతదేశాలకి మధ్యలో కొన్ని తేడాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, దేశంలో ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. మతాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, తెగలు ఉంటాయి, కులాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఉంటాయి. వీటి మధ్యలో వైషమ్యాలను సృష్టించేటువంటి పని ఈశాన్య రాష్ట్రాలే కాదు, తెలంగాణలో కొన్ని తరగతుల మధ్యన, కులాల మధ్యన పెడతారు, ప్రాంతాల మధ్యన చిచ్చులు పెడతారు, కులాల మధ్యన, మతాల మధ్యన రకరకాల చిచ్చులు పెట్టి అది ఏది ఓటుకు ఉపయోగపడుతుంది అనుకుంటే, మనుషులు ఎంతమంది చనిపోయినా, యుద్ధాలు ఏమి జరిగినా, రక్తపాతం ఎంత జరిగినా వాళ్ళకి అక్కర్లేదు. ఇవి ఇట్లాంటి సెవెన్ సిస్టర్సే కాదు, సెవెన్ సిస్టర్స్లోనూ ఈజీగా ఆడ గిరిజన తెగలు లేకపోతే ప్రజలు శాంతి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కుల్ని రాజ్యాంగం కల్పించింది ఈశాన్య రాష్ట్రాలకి. ఆ రాష్ట్రాల హక్కులు ఎవడెంత తింటున్నాడో వాళ్ళ మధ్యలో వైషమ్యాలైంది, గతంలో ఎట్టుండేది అని చెప్పేసి దాంట్లో పుల్లలేసి బీజేపీ మీకు 2000 వచ్చేనాటి కూడా అక్కడ అడ్రస్ లేదు, ఈశాన్య రాష్ట్రాల్లో అడ్రస్ లేదు. తక్షణమే అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనేది పట్టేస్తారు. ఇప్పుడు త్రిపురలో వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వెంటనే అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తారని చెప్పేసి అంటే చిచ్చులు పెట్టారు ప్రజల మధ్యలో. ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి ప్లాన్ మొట్టమొదటగా ఈశాన్య రాష్ట్రాలను పరిపాలన చేశారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ లాంటి గడ్డకి కొంత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, కమ్యూనిస్ట్ ఉద్యమ వారసత్వం ఉన్నటువంటి ప్రాంతంగా ఉండటం, ఈ అట్లాగే తమిళనాడులో పెరియార్ రామస్వామి ఇలాంటి మహానుభావులు, కేరళలో నారాయణ గురు వామపక్ష ఉద్యమాలు, ఇట్లాంటి ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా కూడా బీజేపీకి మత ఉన్మాదానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఒక విరోచిత గడ్డ ఇది. ఇటువైపు సాగుతలేదు కాబట్టి అటువైపుగా ఈ వామపక్ష ఉద్యమాలు కావచ్చు, మహానుభావులు ముఖ్యమైనటువంటి మహానుభావులు మహారాష్ట్రలో పుట్టిన అంబేద్కర్, పూలే, పెరియార్ ఇక్కడే, కేర నారాయణ గురు ఇక్కడే, ఇట్లాంటి మహానుభావులంతా ఇక్కడే, జ్యోతిబాపులు ఇట్లాంటి వాళ్ళంతా ఇటే ఉన్నారు కాబట్టి అటువైపు సామాజిక ఉద్యమ ప్రస్థానం ఉన్న ప్రాంతంగా లేకుండా అదేవిధంగా వామపక్ష ఉద్యమ ప్రస్థానం లేకుండాటువంటి ప్రాంతాలన్నింటినీ మొదటి ఎంపిక చేసుకుంటారు వాళ్ళు. అట్లా ఎంపిక చేసుకున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాల మీదనే మొదటి ప్రయోగాలు వాళ్ళు చేస్తారు. అది మేఘాలయ దాకా పోవచ్చు, నాగాలాండ్ దాకా రాకపోవచ్చు, ఇప్పుడు మణిపూర్ కానీ ఇవన్నీ అట్లాంటివి చేస్తారు. ప్రజలు అక్కడి ప్రజలు కూడా శాంతి కాముకులు. వాస్తవంగా వాళ్ళ మధ్యలో ఈ రెచ్చగొట్టి చిచ్చులు పెట్టడం ద్వారా జరిగినటువంటి అల్లర్లే కాబట్టి దాన్ని శాంతిని నెలకొల్పేటువంటి పని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చేయాలి. దానికి చేయాలంటే రెండు ముఖ్యమైనటువంటి కారణాలు. ఒకటి, కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణి. మెయిటీలకే ముఖ్యమంత్రి కాదు బీరేన్ సింగ్, మొత్తం మణిపూర్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి అని అనేటువంటి ఒక భావం తరలో రావాలి, జ్ఞానం రావాలి. ముఖ్యమంత్రికి నేను మెయిటీల ప్రతినిధి అనేటువంటి ఒక పక్షపాత ధోరణితో ఉన్నాడు, నేను మణిపూర్ ప్రజలందరికీ ముఖ్యమంత్రిని అనేటువంటి ఒక ఆధునాతన భావం అంటావా, లేకపోతే ఆ జ్ఞానం అంటావా, జ్ఞానోదయం రావాలి, రావాల్సిన అవసరం. తర్వాత 355 ఆర్టికల్ని ఖచ్చితంగా ఉపయోగించగలగాలి నరేంద్ర మోడీ గారు. రాష్ట్రపతి పరిపాలన విధించాలి, అక్కడ తక్షణమే పెట్టాలి. అక్కడ శాంతిని నెలకొల్పుతాం మేము, కేంద్రాలకున్న సర్వ అధికారాలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజల శాంతిని నెలకొల్పుతాం, ప్రజలందరూ శాంతి సామరస్యాలతో ఉండండి, మీకు అండగా నిలబడుతుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి భరోసానివ్వాలి. అదేం చేయలేకపోతున్నారు. ఆ విద్వేషాలు రెచ్చగొడితే బీజేపీకి లాభం అనుకుంటే అది రెచ్చగొట్టే పని చేస్తున్నారు, అది చల్లార్చడం ద్వారా వాళ్ళకి నష్టం అనుకుంటే ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలందరూ మణిపూర్ ప్రజలకి బాసటగా నిలబడాలి,
మెహిటీలు కూడా బీజేపీ ఉచ్చులో పడకుండా ఆర్ఎస్ఎస్ ఉచ్చులో పడకుండా మనందరం సమానమే మన మధ్య లేదన్న భూముల దగ్గరలో ఇక్కడ ఏమంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా కల్పించబడ్డ హక్కుల మేరకి మన ఆ రకమైనటువంటి సర్దుబాట్లు ఏమున్నా మనం చేసుకుందాం కానీ బీజేపీ లాంటి ఉచ్చులేసేటువంటి చిచ్చులు పెట్టేటువంటి దానికి మాత్రం మనం అవకాశం ఇవ్వద్దు అనేటువంటి పద్ధతుల్లో అక్కడి ప్రజలు ఉండాలి దేశ ప్రజలందరూ కూడా మణిపూర్ ప్రజలకు బాసటగా నిలవాలి కూకీ తెగలు ఏవైతే ఆదివాసి తెగలు ఉన్నాయో వాళ్ళందరి చదువు జ్ఞానం కానీ చాలా తక్కువ ఉండేది ఇటీవల కాలంలోనే కొంత క్రిస్టియానిటీ చర్చీలు బైబుళ్ళు ఇవన్నీ వచ్చి కొద్ది మేరకు చదువు వాళ్ళకి రావటం అనేటువంటి జరిగింది అంతకుముందు వాళ్ళందరూ కొండ ప్రాంతం అడవుల్లో బ్రతికేటువంటి ప్రజలుగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ మధ్యలో ఈ చిచ్చులు రాకుండా చూడాలంటే ప్రజలందరూ బాసటగా నిలబడాలి వాళ్ళకి